రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తర్వాత ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి ఇచ్చిన ఊపుతో జోరు మీదున్న ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన సాహో చిత్రం చేశాడు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రివ్యూ షో చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పలుకరించి సినిమా ఎలా ఉందని ప్రశ్నించగా సూపర్గా ఉందని, యాక్షన్ థ్రిల్లింగ్, ప్రభాస్ నటన చాలా బాగుందని అన్నారు. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రభాస్ అంటేనే ఒక బ్లాక్ బాస్టర్, తన మీద తన మూవీ అంటేనే ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా బాగుంది మూవీ, యాక్షన్ ఫిల్మ్, ప్రభాస్ యాక్టింగ్ సూపర్, ఫైట్స్ బాగున్నాయి. ఓకే, మీరు చెప్పండి ఎలా ఉంది మూవీ, ఎలాంటి సూపర్ హిట్? 200 రోజులు పక్కా. అయితే 350 కోట్ల పెట్టుబడితో ఈ మూవీని తీశారు, అంటే దానికి తగ్గట్టు ప్రేక్షకుల మనసులకి తగ్గట్టు మూవీ ఉందా లేదా? చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉన్న పాటి, సెకండ్ హాఫ్ సదర కొట్టేశారు. అసలు క్లైమాక్స్ అరగంట అయితే చంప వదిలిపడేసింది. ట్విస్ట్లు కానివ్వండి, ఏవైనా ప్రభాస్ యాక్షన్ కానివ్వండి, చంప వదిలిపడేసింది అంతే. అంటే బిల్లాలో ఆల్రెడీ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఆల్రెడీ చేశాడు, ఈ మూవీలో ఎలా ఉన్నాడు అంటే ఒక ఎలా ఉంది? బిల్లాకు మించి ఉంది. సెకండ్ హాఫ్ అయితే చంప వదిలిపడేశారు అంతే. క్లైమాక్స్ షూటింగ్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఏవైనా చంపి చింపి వదిలిపడేశారు అంతే. ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. చిత్రం సూపర్ హిట్ అని, 200 రోజులు పక్కా అని అభిమానులు చెప్పారు. మొదట్లో కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ అదిరిపోయిందన్నారు. 30 నిమిషాల క్లైమాక్స్ సినిమాకు హైలైట్గా నిలిచిందని, ట్విస్ట్లు, ప్రభాస్ నటన అద్భుతంగా ఉందన్నారు. చిత్రం సూపర్ డూపర్ హిట్ అని, హాలీవుడ్ రేంజ్లో ఉందని అభిమానులు కొనియాడారు. ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్కు తీసుకువెళ్లారని అన్నారు. ఒక ఫైట్ గంటన్నర తీశారని, చాలా గొప్పగా చెప్పుకోవచ్చని జై సాహో అంటూ నినాదాలు చేశారు. ఈ సినిమా కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నామని ప్రభాస్ అభిమానులు అన్నారు. ఇదిలా ఉంటే మొత్తం మీద చూసుకుంటే సాహో చిత్రంపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందేనని, కొత్త కథ ఏం కాదని కొందరు పెదవి విరిచారు.